అధికారం పోయిందని బాధ ఉంది. ఏం చెప్పాలి, ప్రతిరోజు మాట్లాడతాం. 10 నెలలు అయింది, ఇంకో నెల అయితే 1 సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరం కాలంలోనే అలావుద్దీన్ అద్భుత దీపం పెట్టి అన్ని చేయాలని ప్రజల్లో గ్లోబల్స్ ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. ప్రజలు ఈరోజు మిమ్మల్ని తిరస్కరించారు. అది ఒప్పుకోవాలి. ఇంకా ఒప్పుకొని జీర్ణించే శక్తి కూడా రావాలి. ఈరోజు కబందాస్తాలు ఇంకేమో ఏం చేసినా ఎందుకని అడుగుతా ఉన్నా. సగటున ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు పిల్లడు వచ్చి ఇప్పుడు నాకు ఒకటి ఇచ్చిపోయింది. ఉద్యోగం వచ్చింది నాకు సార్ నేను అని 10 సంవత్సరాలు నేను వెయిట్ చూస్తున్నా. నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎగ్జామ్ రాసిన వచ్చిన నాకు ఉద్యోగం వచ్చిందని ఒక బొకే ఇచ్చిపోయిండు. అట్లాంటి నిరుద్యోగ యువతి యువకులు 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఉన్న ఉద్యోగ అవకాశాలు ఈరోజు సగటున ప్రతి నెల 5000 మందికి విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగ యువతి యువకులకు ఇస్తే సంకల్ప దీక్ష పెడతారా, వద్దని సంకల్ప దీక్ష పెడతారా, ఉద్యోగాలు వద్దని సంకల్ప దీక్ష పెడతారా? రెండవది 200 యూనిట్లు మొత్తం ఈ మొత్తం రాష్ట్రంలో ఉంటే దాదాపు 90% మందికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, దాని వద్దని సంకల్ప దీక్ష పెడతారా? మహిళా సోదరిమణులు 20 లక్షల మంది ఉచితంగా అన్ని టికెట్లు ఉచితంగా ఇచ్చింది ప్రభుత్వం, అది వద్దని బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం అది వద్దని సంకల్ప పెడతారా? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాము ప్రతి ఇంటికి, అది వద్దని దీనికి దీక్ష? మాకున్న 10 నెలల్లో ఒక్కటి కాదు, నేను 12-13 స్కీమ్లు చెప్తా 10 నెలల చేసింది. ఈరోజు ఇది విధంగా నడుస్తూ ఉంది. మేము ఉరుకుతా ఉన్నాం ప్రజలకు మేలు చేయాలని కాదు, ఈ విధంగా చేయండి అని చెప్పడానికి ఆ హృదయం ఉండాలి, ఆ ఆలోచన ఉండాలా. 10 సంవత్సరాలు మాకు అనుభవం ఉంది, మేము ఈ విధంగా చేయండి, మీరు ఈ విధంగా తీసుకెళ్ళండి, ఈ విధంగా చేసే ఒక ప్రయత్నం చేయాలి, స్వీకరిస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. కాకుండా ఏదో బురద చల్లాలా, నడిపియాలా, పార్టీని నడిపియాలా, వాళ్ళ పార్టీలో ఉన్న పోటీని ఏ విధంగా అధిగమించాలో వారు ఆలోచన చేస్తూ ఉన్నారు, వారి ఇష్టం వారిది. కానీ ఈరోజు మేము స్పష్టంగా చెప్తాను, మేము ప్రజలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆలోచన నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, సాగునీటి ప్రాంతం లేని ప్రాంతాలకు సాగునీటి వ్యవస్థ కల్పించాలి, నిధులు ఎక్కడ అవసరం ఉందో ఈ ప్రధానమైన 3 అంశాలపై ఆనాడు మరి యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానీకం కోరింది కనుక వీటి మీద కేంద్రీకరించి పనిచేస్తూ ఉన్నాం. అది వద్దంటారా చెప్పండి, ప్రజలకు చెప్పమని చెప్పండి. మాకు వద్దు ఫ్రీ బస్సు రైడ్ తీసేయండి, 500 రూపాయలకు సిలిండర్ తీసేయండి, 200 యూనిట్లకు తీసేయండి, ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేయొద్దు, ఉద్యోగాలు కల్పించొద్దు అని వాళ్ళు పోయి ప్రజలకు చెప్పుకోమన్నాడు. కానీ వాళ్ళు ఏది చెప్పినా ఏ చెప్పినా మేము ఇచ్చిన ప్రజా వాగ్దానాలను తప్పకుండా పూరిస్తాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ ప్రాంత ప్రజలకు నీరు అందియాలి, సాగునీరు అందియాలి. ధర్మారం మండలానికి సంబంధించి ప్రత్యేకించి పత్తిపాక నుంచి ఈరోజు ఇక్కడ ఉన్న పత్తిపాకనే కానీ మల్లాపూరే కానీ అదేవిధంగా బొమ్మారెడ్డిపల్లి కానీ ఈ 3 గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా సాగునీరు అందియాలి, ఆ క్రమంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేసి మరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఉన్న సాగునీటి వ్యవస్థకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా ఈ రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని వారితో పాటు మా విజయరమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారు, ప్రక్కనున్న రైతాంగ సోదరులు ఎదుర్కొంటా ఉన్న సమస్యలను శాశ్వత పరిష్కారం గురించి ఆలోచన చేయాలని పత్తిపాక రిజర్వాయర్ని మేమందరం కూడా కలుసుకొని ఒక సంకల్పంతో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయాలని ఒక ఆలోచనతో లక్ష్యంతో మా సహచర మంత్రివర్గ సోదరులు, భారీ నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది. వెంటనే వారందరూ కూడా స్పందించి రైతులకు ఉపయోగపడే ఏ కార్యక్రమం అయినా తప్పకుండా చేద్దామని
వారు వారి ఆలోచనలు చెప్పటం, చీఫ్ ఇంజనీర్ గారికి వెంటనే మేము కానీ మంత్రి గారు ఆదేశించడం, వెనువెంటనే ప్రాథమిక పనులు చేపట్టాలి. ఆ క్రమంలోనే ఈరోజు మేమందరం కూడా రావడానికి కారణం స్థలం ఇంజనీర్ అధికారులతో, ఈరోజు చీఫ్ ఇంజనీర్ గారు, ఈ గారు, డిప్యూటీ ఈ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి, వాటి విషయంలో స్పష్టత రావాలి, ప్రతిపాదనలు చేయాలి ప్రభుత్వానికి, ఒక డిపిఆర్ని ప్రిపేర్ చేయాలి. ఆ క్రమంలో మేము ఇక్కడికి రావటం జరిగింది. ఈ పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేయటం వల్ల ఈ ప్రాంతానికి సంబంధించి, ఇదే మండలానికి సంబంధించి మరి ఓ 10,000 ఎకరాలను కొత్త ఆయకట్టు ఉంది. ఆ నిర్మాణానికి సంబంధించిన వ్యయం ఎంత ఖర్చు అవుతుంది, ఆయకట్టుకు సంబంధించి శాస్త్రీయబద్ధంగా, గత ప్రభుత్వంలాగా ఇట్లా రాసుకుంటే రాసుకున్నట్టు కాదు, శాస్త్రీయబద్ధంగా అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ స్థిరీకరణ కానీ ఎక్కువ ఆయకట్టించే కార్యక్రమం చేయాలని సిఇ గారు కూడా చెప్పడం జరిగింది. సో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ స్థాయిలో మనము నీళ్ళు అందించే కార్యక్రమం చేసే ఒక ఆలోచన దృక్పథంతో మా ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి అతి తొందరలోనే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా తయారు చేసి ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించి కానీ, దీంట్లో ఉంటుంది రేపు ప్రధానమైన మా ఛాలెంజ్ సమస్య అటవీ శాఖకు సంబంధించింది. కలెక్టర్ గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, కొన్ని భూములు అటవీ శాఖకు సంబంధించిన అంశం విషయంలో కూడా వాటి అనుమతులు పొందాలంటే ఢిల్లీ నుంచి రావాలా. సో యుద్ధ ప్రతిపాదక మీద ఏ విధంగా చేద్దాం, దానికి కావాల్సిన ప్రొసీజర్స్ పరంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ భాగంలో స్పెషల్గా ఒక ఆఫీసర్ను డిప్యూటీ చేసి ఈ ప్రాజెక్ట్ కార్యక్రమాలు చేపట్టే ఒక కార్యాచరణ తీసుకుంటాం. ఇక్కడ ఉన్న మా రైతు సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఎందుకంటే చిరకాలంగా వారు ఇప్పుడే అడిగినాం మేము, వారి ఆలోచనలు తీసుకొని ముందుకెళ్తాం, ఎందుకంటే రేపు వచ్చినోడు రానోడు ఏదో మాట్లాడిపోతాడు ఇక్కడికి. కానీ ఇక్కడ రైతులకు కావాల్సింది ఏంది, రైతుల అభిప్రాయం సూక్ష్మస్థాయిగా తీసుకోవడానికి ఇక్కడ రైతు సోదరులందరూ కూడా ముందుకొచ్చి చెప్పారు. ఇప్పుడే వారితో సంప్రదించడం చేయడం జరిగింది. వారు ఒకటే మాట చెప్పారు, చాలా సంవత్సరాల నుంచి మేము వేచి చూస్తా ఉన్నాం, మరి దీనికి పూర్తి స్థాయిలో మీరు చేయాలి అని వారు మమ్మల్ని కోరి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్తాం. ప్రజలకు ఇచ్చిన మాట వాగ్దానాన్ని పూరించే ప్రయత్నంలో మొదటి అడుగు వేయాలని ఈరోజు ఒక ఆలోచన చేసి ముందుకు రావడం జరిగింది. మీ అందరి సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాం.